నా కొడుకు మీద మీరెందుకు నింద వేశారు? రసం పెడదామని టమాటాలు కోస్తే అది చట్నీ అయినట్టు ఇది కూడా ఇంకేదో అయింది పెద్ద కొళ్ళ. మీరేసిన నింద గురించి అడుగుతుంటే వంటగదిలో వంట గురించి చెప్తారేంటి? నేను దొంగతనం అన్న మాట ఎక్కడైనా వాడేనా అధ్యక్ష? ఎక్కడేదున్నా అడగకుండా తీసుకునేవాడు ఆ హర్షగాడే అని అన్నావా లేదా? అంటే అలా నీళ్లు నములుతున్నారు అంటే మీరన్నారన్నమాట. పెద్దమ్మా, నువ్వూరికే గొడవ పడకు. నేను కుట్టికి బుక్కిచ్చాను, అది కుట్టి దగ్గర మిస్ అయింది. హర్ష రూంలో చిన్నగ్రానికి దొరికిందంట, తీసుకొచ్చి ఇచ్చింది. కుట్టి దగ్గర బుక్ మిస్ అయితే నా రూంలో ఎందుకు దొరుకుతుంది యువర్ ఆనర్? చదువుకోడానికి నువ్వు తీసుకునుంటావు కదరా. నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ మాట అంటున్నావంటే నువ్వు నిజంగా పిచ్చిగ్రానివే. మమ్మీ, నాకీ బుక్ సంగతే తెలీదు, నేను దీన్ని ఇప్పుడే చూస్తున్నాను. చిన్నత్తయ్య గారే ఏదో పిచ్చి పని చేసుంటారు, దొరికిపోతానన్న భయంతో నింద నా కొడుకు మీద వేస్తున్నారు. హర్ష కాదు, దొంగతనం చేసింది ఇందమ్మగారు. చెప్పు చిన్నగ్రాని, ఈ బుక్ నా రూంలోకెలా వచ్చిందో నాకు తెలియాలి. ఏంట్రా, ఏమైంది? అమ్మో, అక్క కూడా వచ్చింది, నన్ను చీయనడం ఖాయం. గ్రాని, నువ్వే నాకు న్యాయం చేయాలి. జీవన కుట్టికిచ్చిన బుక్ మిస్ అయితే అది చిన్న గ్రానీకి నా రూంలో దొరికిందంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బుక్ దొరికిందా? దొరికింది గ్రాని. ఎగ్జామ్స్ పెట్టుకుని దీని గురించి గొడవ పెట్టుకోవడం అవసరమా? పుస్తకం దొరికింది కదా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి చదువుకోండి. గ్రాని, యాక్చువల్గా ఏం జరిగిందంటే? రేయ్, మీ తాతయ్య పిలుస్తున్నారు, వెళ్ళి చదువుకో. హే భగవాన్, ప్లీజ్ సేవ్ మీ. బాయ్ సార్. ఇదేదో హాల్ టికెట్లా ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది? పేరు ఏమనుంది సార్? ఆనంది. ఇటువండి. డాడీ, ఈ హాల్ టికెట్ ఆనందిది. హాల్ టికెట్ కనిపించక ఎగ్జామ్ సెంటర్ దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది, త్వరగా తీసుకెళ్ళివ్వండి డాడీ. ఇది డాక్టర్ గారికి దొరికితే మా అబ్బాయి చూసి ఇది ఆనందిది, పట్టుకెళ్ళివ్వు అన్నాడు. హాల్ టికెట్ మీదున్న ఎగ్జామ్ సెంటర్ పేరు చూసి నువ్విక్కడే ఉంటావని వచ్చానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా పెద్ద సహాయం చేశారు. లేదమ్మా, నువ్వు చేసిన సహాయం ముందు ఇదెంత. తప్పకుండి. అయ్యో, కాలికి రక్తం బాగా వస్తుంది. అన్నా, ఓ పాలు సాయం పట్టండి, పట్టండి అన్నా. నువ్వన్నదే నిజమేనమ్మా, నేను చేసిన సాయమే తిరిగొచ్చింది. విడెవడో గాని టైంకి హాల్ టికెట్ తీసుకొచ్చి మన హ్యాపీనెస్ని పాడు చేశాడు బ్రో. ఏమా, టైం అయిపోతుంది, హాల్ టికెట్ దొరికిందా లేదా? దొరికింది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. పరీక్షలు బాగా రాయమ్మా, మీ నాన్న పరువు నిలబెట్టాలి. అలాగే సార్. వీళ్ళంతా ఎంత మంచివాళ్ళు. బాయ్ సార్. ఇదిగోండి సార్. వెళ్ళమ్మా. ఎట్లయినా పరీక్షలైనాక బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నాం కదా. అంటే నువ్వు అనుకుంటే అయిపోతుందా? అమ్మాడికి నచ్చొద్దా? అరే, నా బిడ్డకు నచ్చదా నువ్వెట్లా చెప్తావురా? అరే, నీకు పెద్ద దండం పెడతాను మావా, నా మాటిను. అమ్మాడికి ఇప్పుడు పెళ్లి చేసుకోదు, నువ్వు బలవంతంగా పెళ్లి చేసి అమ్మాడి గొంతు కోయొద్దు మావా. అరే పోరా సంకినాయాల, నీ దిమాక్ ఎంత సంజాయించినా సమజ్ కాదు మావా. అరే ఒక పాలు నేను చెప్పేది ఇన్మా. రేయ్, నీ మామ కంటే ఎక్కువ తెలుసారా నీకు? అది కాదత్తా, నువ్వు మాట్లాడుకురా. పరిచయలయ్యాక మేమే బిడ్డను అడుగుతాం, ఈ బాబు అంటే ఇష్టం లేదు అంటే తల వంచైతే తాళి కట్టించాం. పరిచయలయ్యే వరకు బిడ్డకి ఊసు తెలవనికే వీల్లేదు, సమజైందా? ఏమైందమ్మా, సీను మీద ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదు బిడ్డ, ఈయనకి నాకెప్పుడు ఉండేటిదే కదా, ఏదో మజాకులు చేస్తున్నాడు. ఏమ్రా సీన్గా, అంతేగదా. మిమ్మల్ని చూస్తుంటే మజాకులు చేస్తున్నట్టు లేదు, దేని గురించో లొలిబెట్టుకున్నట్టుంది. ఏ నువ్వు మంచిగున్నావు బిడ్డ, మేమెందుకు లొలిబెట్టుకుంటాం? నువ్వుండు నాయనా,
నువ్వు చెప్పు సీను, ఏమైంది? మాట్లాడవేంది సీను, ఏమైంది? నాకేం తెలియదు అమ్మాడి, నేను చెప్పాను. నీకేం తెలియకపోవడమేంది? గాడిగట్లే ఏదో వాగుతుంటాడు బిడ్డ, నువ్వు చదువుకుపో. సీనూను అడుగుతా అంటే నువ్వు బదిలిస్తావేంది నాయనా? అమ్మాడి, నువ్వు కాస్త ముంగట వచ్చుంటే బాగుండేది. ఊర్ని, ఈ ఏదో నిజం చెప్పేసేటట్టున్నాడు. ఇంతకు ముంగట ఏం జరిగిందంటే, అరే సీన్గా, నీకేదో అర్జెంట్ పనుందని జల్దీ పోవాలని చెప్పినా కదరా. గిట్ల నువ్వు వీడ సోజు చెప్పుకుంటూ ఊరి మీద తిరిగితే నీకు పైసలే నుంచి వస్తాయిరా, జల్దీ పో. అరే నేను చెప్పింది వినపడతలేదా? నువ్వు గిట్లే పనిచేసినావంటే ఇంకా బ్యాంక్ పైసలు కూడా నువ్వు కట్టలేవు. జల్దీ పో, పో, పోరా, పో, పో. బిడ్డా ఒప్పుకోమ్మా, మళ్ళా భూతగిసువంటి సంబంధం రాదు. లేనాయనా, మీరు తొందరపాటుతో సోచాయిస్తురు. మొన్న కూడా గిట్లనే నన్ను అమెరికా పంపించడానికి తొందరపడిరు, గిప్పుడు కూడా అదే చేస్తురు. అరే బిడ్డా, మేమేదో తప్పు చేసినట్టు గట్ల మాట్లాడతావేందే? చూడు బిడ్డా, నీ బతుకు బావుండాలనే పంపాలనుకున్నాం. ఆళ్లేదో మోసం చేయబోయిరు. గా ఎల్లమ్మ దయవల్ల బయటపడ్డాం. గీదట్ల కాదు గద బిడ్డా. గా కాంట్రాక్టరు మీ నాయనికి తెలుసు, గా బాబు కూడా నీకు తెలుసు. పైగా ఆ పిల్లగాడు సోణ్ణికి మంచిగున్నాడు బిడ్డా. మీ నాయనన్నట్టు మీ ఈడు జోడు బావుంటుంది బిడ్డా. నా బాధ మీకు అర్థమైతలేదమ్మా. ఈ అబ్బాయి నచ్చలే అని మీకు చెప్పట్లే. నేనిప్పుడు పెళ్లి చేసుకోను. నేననుకున్నవన్నీ జరగాలే. నే పెద్ద లాయర్నయ్యి మిమ్మల్ని మంచి స్థితిలో చూడాలే. గప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను, ప్లీజ్. బిడ్డా ఇను. బిడ్డేందయ్యా గట్లానేసింది? మంచి సంబంధం, పిల్లగాడు కూడా మంచిగున్నాడు. ఇప్పుడు బిడ్డని ఎట్లొప్పించాలయ్యా? నువ్వు నాతో మాట్లాడకే పదాలు. అరే నేనేం చేసినానయ్యా? నువ్వేం చేయలేదే, నేనే చేసినా. బిడ్డేమన్నదో నువ్వే ఇన్నావు కదా, అమెరికా ప్రయాణంలాగా తొందరపడుతున్నామన్నది. కదంటే ఏదో తెలివక గట్లా జరిగింది. పెళ్లి విషయంలో కూడా నేను తప్పు చేస్తానా? బిడ్డ మనసులో ఏముందో మనతో చెప్పింది కదయ్యా. ఎన్ని జరిగేటివి కావే. అంటే చదువు అయిపోయినా కూడా మన బిడ్డ మన కోసం గట్లనే కష్టపడాలనా? గప్పటిదానికి ఈ సంబంధం ఉంటుందా? పోని, గింతకన్నా మంచి సంబంధం నువ్వు తీసుకొస్తానని మరి రాసిస్తావా? మనమేమో బిడ్డ గురించి సోచాయిస్తున్నాం, బిడ్డేమో మన గురించి సోచాయిస్తున్నది. పెద్దలు, ఎట్లయినా ఈ పెళ్లి జరగాలనే. ఏదో ఒకటి చేసి బిడ్డని ఈ పెళ్లికి ఒప్పించాలి. వీటన్నింటికీ సొల్యూషన్ కుట్టి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడమే. ఆకలితో ఉన్నవాడికి 1,000 రూపాయలు దొరికినట్టే ఎదురుచూస్తున్న మనకి అవకాశం దొరికింది. కుట్టి వెళ్ళిపోతే అత్తారింటికి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మా నాన్న బస్తీకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేయకుండానే మన ప్రాబ్లం క్లియర్ అయినట్టే కదా. అవునరా, మరి కుట్టికి పెళ్లి సంబంధం కుదిరినందుకు మనం సంతోషపడాలా బాధపడాలా? సంతోషపడాలి. పెళ్లి ఆపాలా జరిపించాలా? జరిపించాలి. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావమ్మా. మన గోల్ అది ఏడిస్తే చూడ్డమో, మన ముందు కుట్టి తలదించుకుని నిలబడ్డమో కాదమ్మా. నాన్న కలని నిజం చేయడం, నాన్న చావుకొక విలువ తీసుకుని రావడం. ఏ కోర్టులు చెప్పినా ఏ సాక్ష్యాలున్నా మా నాన్నని చంపింది మాత్రం కుట్టియేనమ్మా. ఈ ఇంటి వారసురాలిగా జ్యోతి సూర్యల కూతురుగా పెరగాలన్నది కుట్టి జీవితాశయం. దాన్ని మనం దూరం చేస్తే చాలు, చావుదెబ్బ కొట్టినట్టే. అలా కొట్టాలంటే ఏం చేయనవసరం లేదు, కుట్టి పెళ్లి జరిగేలా చేస్తే చాలు. అవునరా, దానిమీదున్న కోపంతో ఏదో అలా ఆలోచించాను కాని నువ్వన్నదే నిజం. ఈ పెళ్లి జరగాలి, అది శాశ్వతంగా ఈ ఇంటికి దాని పేరుకి దూరమవ్వాలి. నీతో చెప్పి మంచి పని చేశాన్రా, లేదంటే నేనా పెళ్లి చెడగొట్టడానికి ఏదో ఒకటి చేసేదాన్ని. అలాంటి ఆలోచన పెట్టుకోద్దమ్మా, మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది. కుట్టి పెళ్ళైపోని, నీకో మంచి ప్లాన్ చెప్తాను. అలాగే. సరే నేను వెళ్ళొస్తానమ్మా. వాళ్ళు నీలాగా నాలాగా గరీబోళ్ళు కాదురా, కోటీశ్వరులు. పైసలకే కాదు గుణానికి కూడా కోటీశ్వరులు.
అయినా నాకీ పెళ్లి కొడుకు నచ్చలేదంటే వచ్చినోడు కోటీశ్వరుడైనా వానికి ఒక దండం పెట్టి మా బిడ్డకి మీ కొడుకు నచ్చలేదని చెప్పి పంపించుటండి. కాని నా బిడ్డ బాధ గదిగాదురా, మమ్మల్ని మంచిగా చూసుకోవాలంట. అరే, మా గురించెందుకురా తన జీవితం పాడు చేసుకుంటది. కళ్ళ నా లెక్క మేస్త్రీ కాదు, నీ లెక్క మెకానిక్ కాదురా. కళ్ళ అయ్య లెక్కే విశాల్ బాబు కూడా కాంట్రాక్టరు, లక్షల్లా సంపాదిస్తాడు. ఒక ఆడపిల్లకి కింతకన్నా మంచి సంబంధం ఏమి దొరుకుతుందిరా? ఇగో మళ్ళా బాబు మనలెక్క మొరటోడు కాదు, చానా మెతగ్గా మాట్లాడే మనిషి. మేం కూడా మా బిడ్డకి గసవంటుడే భర్తగా రావాలని ఊరుకుంటాం గదరా. నా గుండెల్లోకి కత్తులు దింపుతున్నావు మామా. సావు వచ్చినంత పనైతుంది. అమ్మడిని పెళ్లి చేసుకోవాలనుంది, నేను నీతోని ఎట్లా చెప్పాలే? అరే సింగా, నా బిడ్డకి నచ్చజెప్పి పెళ్లి కొప్పిరా. రే, నీ దోస్తు మంచిగుండాలని నువ్వు కూడా అనుకుంటావు కదా. నా కోసం చెప్పుకోనికి నేనొస్తే నన్నే అమ్మాడిని పెళ్లి కొప్పించమంటావేంది మామా? నాతో ఎట్లయితది? అరే పోయి ఒప్పాలి బిడ్డతో మాట్లాడరా గదాడుంది. లేమా, ఇప్పుడే నేను అమ్మాడితో మాట్లాడలేను. నాకు జరంత పనుంది, నేను పోయొస్తాను. రే సింగా, సింగా రై, రే సిన్. ఈడు కూడా ఎందుకు ఇట్లా తయారయ్యాడు?